హలో అండి, అందరికీ నమస్తే. ఈ రాశుల వారికి శని నుంచి విముక్తి. మార్చి 17 వరకు వీరికి పట్టిందల్లా బంగారమే. శని సంబంధమైన దోషాల నుంచి కొన్ని రాశుల వారికి త్వరలో విముక్తి లభించబోతుంది. ప్రస్తుతం ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి దోషాల నుంచి కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ, మీనరాశుల వారికి మార్చి 17 వరకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని స్పీడ్తో రవిగ్రహం కలిసినందువల్ల శని అస్తంగత్వం చెందడం జరుగుతుంది. అస్తంగత్వం అంటే సూర్యకిరణాల కారణంగా శని దగ్ధం కావడం జరుగుతుంది. ఫలితంగా రవికి బలం పెరిగి శనీశ్వరుడి బలం తగ్గుతుంది. దీనివల్ల ఆ 6 రాశుల వారికి శనిదోషం నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశికి శనీశ్వరుడు అష్టమంలో సంచారం చేస్తున్నందువల్ల అష్టమ శని దోషం ఏర్పడింది. ప్రస్తుతం శని అస్తంగతుడు కావడం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది. పెండింగ్లో ఉన్న పనులు, వ్యవహారాలన్నీ పూర్తయ్యి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యి ఆస్తి దక్కుతుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వెంటనే అందుతాయి, బకాయిలు వసూలవుతాయి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. కుంభరాశి. ప్రస్తుతం ఏళ్నాటి శని ప్రభావం వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తున్న ఈ రాశి వారిని సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఒత్తిళ్ళు, వేధింపులు, వివాదాలు, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి. ప్రస్తుతం అర్ధాష్టమ శని కారణంగా అనేక విధాలుగా కష్టనష్టాలకు లోనవుతున్న ఈ రాశి వారికి వీటి నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు, గృహ వాహన సంబంధమైన ఆటంకాలు, అవరోధాలు చక్కబడతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింహరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల జీవితంలో స్తబ్దత ఏర్పడుతుంది. ప్రస్తుతం శని అస్తంగతుడు అయినందువల్ల వృత్తి ఉద్యోగాల్లో పనిభారం, ఒత్తిడి, వేధింపులు వంటివి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పైగా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. రావాల్సిన బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీనరాశి. ప్రస్తుతం ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్న ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల్లో ఉన్న వారికి ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల పనులు ఆలస్యం కావడం, కొన్ని ప్రయత్నాలు నెరవేరకపోవడం, స్వల్ప అనారోగ్యాలు, ధన నష్టం వంటి సమస్యల్ని భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం వీటి అన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగాలు సంపాదిస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో.